ఎన్నికల ముందు చేసే వాటిని ప్రీ పోల్ సర్వేలు అంటారు, ఎన్నికలు అయిపోయాక చేసేదాన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఒక 2-3 సంస్థల డేటాలో చంద్రబాబు గెలుస్తాడని, మిగతా ఎన్నిట్లో కూడా జగన్ గెలుస్తాడని వచ్చినటువంటి చూసాం జాతీయ ఇగాని ఇవి. అయితే కేంద్రంలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఛానల్ కూడా, ఒక్కటంటే ఒక్క సర్వేలో కూడా ఐఎన్డిఏ కూటమి కనీసం 200 స్థానాల దగ్గరకు వస్తుందని కూడా లేదు. కనీసం 200 స్థానాలకి ప్రతి సర్వేలో కూడా బీజేపీకి ఇంకా పెరుగుతూనే ఉంది. సరే, అది మ్యానిపులేటెడా కాదనేది రేపు ఎలక్షన్లో రిజల్ట్ తెలుస్తుంది. తాజాగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో 378 సీట్లతో బీజేపీ చరిత్ర సృష్టించబోతుందని చెప్పింది. బీజేపీ సొంతగానే 335 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలు చెప్తుంది. ఎన్డీఏ కూటమి 378 సీట్లు గెలుచుకుంటుందంటోంది సర్వే. ఇతరులు 67 స్థానాలు గెలుపొందొచ్చు అని చెప్తుంది ఒపీనియన్ పోల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మోడీ టార్గెట్ 370, 400 వచ్చేటప్పటికి ఎన్డీఏగా, మరి 335 కాబట్టి పొత్తుల వైపుకి ఆంధ్ర లాంటి చోట్ల వెళ్తారా చూడాలా.